హలో అండి, అస్సలాం వాలేకుం, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియో వచ్చేసి ఐకియాలో ఉన్న సోఫాలు అండ్ సోఫా కమ్ బెడ్స్ గురించి అనమాట. ఈ మధ్య చాలా రకాల ఇంటీరియర్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, మంచి సోఫా అండ్ మంచి సోఫా కమ్ బెడ్ ఇలాంటివి చాలా మంచి లుక్నిస్తాయన్నమాట. నేను కంపల్సరీ మీరు ఇవే కొనాలి అనేసి అయితే చెప్పట్లేదు, నేను ఓన్లీ మోడల్స్ చూపిస్తాను అంతే. ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళి మొత్తం క్వాలిటీని దగ్గరుండి చూసుకోండి అండ్ కూర్చొని చూడండి, అప్పుడు మీకు నచ్చితేనే తీసుకోండి. ఇవాళ వీడియోలో వచ్చేసి ఓన్లీ సోఫాలే కవర్ చేద్దాము, నెక్స్ట్ మంత్ వచ్చేసి ఎంటైర్ ఫర్నిచర్ కవర్ చేద్దాము. నేను ఐకియాలో ఆల్మోస్ట్ 100 వీడియోస్ చేశాను, అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేశాను, బట్ ఫర్నిచర్ డిపార్ట్మెంట్ కొంచెం తక్కువ కవర్ చేశాను అనమాట. ఎందుకంటే ఐకియాలో ఫర్నిచర్ అంటే కొంచెం దగ్గరుండి చూసుకోవడమే బెటర్, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంత ఈజీగా ఉండదు. అందుకే నేను వేరేవి ఎక్కువగా చూపించాను, ఫర్నిచర్ తక్కువ చూపించాను. అయితే మోడల్స్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, దగ్గరుండి ఈ మోడల్స్ అనేవి చూసుకొని మీ దగ్గర ఉన్న ఎవరైనా కార్పెంటర్స్తో మీరు కావాలంటే ఇలా చేయించుకోవచ్చు కూడా. అలా కూడా మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, కలర్స్ చూస్ చేసుకోవడానికి కూడా మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది అనమాట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పిన యూజెస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. ఈ మంత్లో వచ్చేసి నేను ఐకియా ఎండ్ ఆఫ్ ది ఇయర్ సేల్ చేశాను అండ్ ఇంకేం చేశాను, సర్క్యులర్ హబ్ మీద వీడియో చేశాను అండ్ క్రిస్మస్ ఐటమ్స్ కూడా చేశాను. అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఐకియా ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళేసి ఒకసారి అన్నీ చూసేయండి, అప్పుడు మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది అనమాట. ఈ 2 మంత్స్లో ఐకియాలో బోల్డ్ అన్ని వీడియోస్ రాబోతున్నాయి ఫిబ్రవరికి కూడా, ఎందుకంటే మొత్తం లేఅవుట్ కూడా చేంజ్ చేస్తున్నారు. సో ఒకసారి మీకు ఒకసారి రూట్ మ్యాప్ లాగా కూడా చూపిస్తాను అనమాట. మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేయండి. ఫర్నిచర్ సెక్షన్ వచ్చేసి పై ఫ్లోర్లో ఉంటుందండి, ఫస్ట్ సోఫాలతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఐకియాలో సోఫాల మీద వారంటీ కూడా ఉంటుంది, సో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు కొనుక్కోండి. నేను చెప్పినంత మాత్రాన్ని మీరు కంపల్సరీ తీసుకోవాలని ఏమీ లేదు. ఈ సోఫా వచ్చేసి 2 సీటర్, 80,000, ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఐకియాలో సోఫాలు అంత గట్టిగా ఉండవు అనమాట, ఓవర్ కుషనీ ఉంటుంది. సో అది మన వాళ్ళకి ఎక్కువగా నచ్చదు, బట్ కొన్ని మాత్రం చాలా బాగుంటాయి, అవి మీరు చూసి తీసుకోవాలి. కింద 2 సీటర్ వచ్చేసి 90,000 అనమాట. ఇందులో వచ్చేసి తక్కువవి ఉన్నాయి, ఎక్కువవి కూడా ఉన్నాయి. అలానే దీంట్లో ఇంకొక చైర్ లాంటిది కూడా వచ్చింది, ఇది 54,000 అండి. కానీ దీని సైజ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉందన్నమాట, చూడ్డానికి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బట్ మీరు వెళ్ళి అక్కడ కూర్చొని చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి. అండ్ నాకు ఇంకొకటి సూపర్గా నచ్చింది, ఇది చూడండి, అసలు బెంచ్లా ఉందన్నమాట. అండ్ ఓపెన్ చేస్తే స్టోరేజ్ కూడా ఉంది, దాంట్లో కుషన్స్ అవి పెట్టుకోవచ్చు. అసలు భలే బాగుందండి, నాకు ఛాన్స్ వస్తే ఇది తప్పనిసరిగా కొంటా నేనైతే. 22,990 అనమాట, ఇది నాకు వర్త్ అనిపించింది, వెరీ నైస్. అంటే ఇలాంటి డిఫరెంట్ మోడల్స్, బెంచ్ కైండ్ ఆఫ్ మోడల్స్ విత్ స్టోరేజ్ అనేది నేను వేరే చోట చూడలేదు. నేను చాలా ఫర్నిచర్ స్టోర్స్లో వీడియోస్ చేశాను, ఎక్కడ నేను అది చూడలేదు, కాబట్టి దట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ సోఫాల మీద వారంటీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఈ సోఫా వచ్చేసి 20,990 అండ్ 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ముందు కాఫీ టేబుల్ వచ్చింది కదా, దాన్ని మనం ఇలా దగ్గరికి జరిపింది కదా, దీనివల్ల చూడండి కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడాను. అండ్ కుషన్స్ ఇంకా ఇలా డిటాచ్ చేసుకోవచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా కూర్చొని చూసి ఎందుకు తీసుకోవాలి అంటే కొన్ని చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట, మరి ఓవర్ సాఫ్ట్గా ఉంటాయి, బాగోవు. అండ్ ఇది వచ్చేసి సెపరేట్గా తీసుకోవాలి, 5,000 అనమాట, సోఫాతో ఇంక్లూడెడ్ ఉండదు. దీంట్లో స్టోరేజ్ ఉందేమో అనేసి నేను చెక్ చేశాను, కానీ స్టోరేజ్ అయితే లేదనమాట. సో ఇవి వచ్చేసి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ, 20,000లో ఒక మంచి సోఫా వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగుందండి, రెడ్ కలర్ది, ఎక్సలెంట్ లుక్ అనమాట. 17,990 అంటే 18,000, ప్రైస్ కూడా బాగుంది. ఎక్స్ట్రా సోఫా కింద ఎక్కడైనా ఇంకా రూమ్లో ఒక కలర్ పాపప్ అవ్వాలి అంటే ఇలా తీసుకోవచ్చు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇదేమో కుషనింగ్ చాలా తక్కువ ఉంది, ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ అలానే అన్ని సోఫాల్లోనూ కొన్ని ఎక్స్ట్రా కుషన్స్ పెట్టేసి ఉన్నాయి కదా, అవి సోఫాతో పాటు మనకి రావు, కొన్ని సేమ్ కలర్ ఉన్నాయి చూసారా, అవి మాత్రమే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా జనాలు అలా వేసి పెట్టారు. అండ్ సైడ్లో కొన్ని ఉంటాయి, జస్ట్ మనం వేసి చూసుకోవచ్చు సూట్ అవుతున్నాయా లేదా అనేసి. దీని ప్రైస్ మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించింది అండి, 40,000. లుక్ అయితే నాకు నార్మల్గా అనిపించింది అనమాట. జనరల్గా ఐకియాలో ఫర్నిచర్ కంటే మిగిలినవి బాగా కొంటూ ఉంటారు, ఫర్నిచర్ కొంచెం తక్కువ అనమాట, బట్ మోడల్స్ చాలా బాగుంటాయి. ఇది చూడండి ఎంత బాగుందో, 60,000.
యాక్చువల్గా వెనకాల వాల్, ఆ టూ ల్యాంప్స్, మొత్తం యాంబియన్స్ భలే అనిపించింది నాకు. ఇలాంటి ఐడియాస్ కోసమైనా ఐకియా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఆ వెనుక వాల్, ఆ కర్టన్స్, ల్యాంప్స్, సోఫా కలర్, ఇవన్నీ ఒక మంచి ఐడియా ఇస్తాయి కదా. అండ్ ఈ సోఫా చూడండి, ఇది వచ్చేసి 93,990, బోల్డ్ అన్ని కుషన్స్ వచ్చాయన్నమాట. గేమింగ్కి అలా ఫ్రెండ్స్తో కూర్చొని ఆడుకునే వాళ్ళు ఇలా బాగుంటుంది. అలానే ఇది ఒక బెడ్ అన్నమాట, లాంజర్ వచ్చింది, ప్లస్ మనం లిఫ్టింగ్ స్టోరేజ్ వచ్చింది. హైడ్రాలిక్ మెథడ్, సింగిల్ హ్యాండ్తో చాలా ఈజీగా లిఫ్ట్ అయిపోయింది, లోపల బోల్డ్ అంత స్టోరేజ్ పడుతుందన్నమాట. సో ఎవరికైనా కానీ సోఫా కమ్ బెడ్ విత్ స్టోరేజ్ కావాలంటే తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా కాస్ట్లీనే ఉన్నాయండి. ఈ మెకానిజం మీద ఎంత ఆఫ్ ఉంది అనేది ఒకసారి కనుక్కోండి. వీటిని మీరు ఐకియా .in నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో అయితే మీకు డైరెక్ట్గా వాళ్ళే డెలివర్ చేస్తారు. వేరే సిటీస్లో అయితే ఏం చేయాలంటే, మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొనుక్కొని బిల్లింగ్ అయిపోయిన తర్వాత పక్కన వెండర్స్ కూర్చొని ఉంటారు, వాళ్ళకి మీ బిల్ అండ్ మీ ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తే మీరు ఏ సిటీలో ఉంటే ఆ సిటీకి తీసుకొచ్చి ఇస్తారు. ఎక్స్ట్రా ఒక 1,000 or 1,500 తీసుకుంటారు. ఫర్నిచర్ కొనే వాళ్ళందరూ అలానే కొంటారనమాట. అండ్ ఈ సోఫా కమ్ బెడ్ వచ్చేసి 36,990. సోఫా కమ్ బెడ్ అంటే అదే లాంజర్ విత్ లాంజ్ చైర్ అనమాట. 36,990. కలర్ అయితే బాగుంది. అండ్ ఇది చూడండి, ఇది కూడా అంతే. ఆ వెనకాల ఆ వాల్ కలర్ కానీ, ఆ బీరువా కానీ, వెనకాల ఉన్న ల్యాంప్స్ కానీ భలే యాంబియన్స్ వచ్చింది అసలు. సో ఐడియా కూడా వచ్చేసింది మనకు, అసలు ఇది ఎలాంటి రూమ్లో బాగుంటుంది అనేసి. 20,000 వచ్చేస్తుందండి. 3-seater, వెరీ సింపుల్ సోఫా, బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు రెంటెడ్ హౌస్ లేదంటే బ్యాచులర్స్ ఉన్నారు అంటే చక్కగా 10,000 నుంచే సోఫాస్ ఉన్నాయి అసలు, అలా తీసేసుకోవచ్చు. ఇదైతే నాకు నాట్ బ్యాడ్ అనిపించింది. దీంతోనే చైర్ కూడా వచ్చిందనమాట. చైర్ వచ్చేసి 10,790. ఈ కుషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా, ప్లస్ కాఫీ టేబుల్స్ కూడా వీటికి మ్యాచ్ అయ్యేవి దొరుకుతాయి. అండ్ ఇంకా ఇది చూడండి, ఇది ఒక వింగ్ చైర్ అనమాట. ఈ మధ్య కాలంలో బెడ్రూమ్లో బెడ్ పక్కన ఇలా ఒక చైర్ వేసి పెడుతున్నారు. నర్సింగ్ మదర్స్కి అయినా, పడుకునే ముందు బుక్ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అట్లా బాగుంటుంది. అలానే ఇంటీరియర్స్కి కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఈ ఫుడ్ స్టూల్ అయితే మనం సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది, అదొక 10,000 అవుతుంది. చైర్ వచ్చేసి 18,000 అనమాట. ఇలాంటి చైర్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. జనరల్గా ఇవి డార్క్ కలర్స్లో తీసుకుంటే బాగుంటుంది, రూమ్లో ఒక సైడ్ అట్లా పాపప్ అయినట్లు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా 10,000 సోఫాస్ ఉన్నాయి అనేసి. ఈ కుషన్ వచ్చేసి అటాచ్ చేసేసి ఉందనమాట, దాన్ని తీయడానికి రాదు. సో 2 colors అవైలబుల్ ఉన్నాయి, డెనిమ్ కలర్ ఒకటోను, ఆలివ్ గ్రీన్ కలర్ ఒకటి అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి లెదర్ ఫినిష్లో వచ్చింది, 40,000. సో మేబీ లెదర్ క్వాలిటీ వల్ల దీని ప్రైస్ అంత ఎక్కువై ఉంటుంది. ఇదైతే నాకు ఎందుకో ఆఫీసెస్లో, విజిటింగ్ రూమ్స్లో, అట్లా డాక్టర్స్ ఆఫీస్లో వేస్తారు చూసారా, ఆ టైప్లో అనిపించింది అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఆ పర్పస్లో చూస్తున్నట్లయితే యూ కెన్ జస్ట్ చెక్ దిస్ అవుట్. ఇంకా ఇలాంటి యాక్సెంట్ చైర్స్ కూడా ఉన్నాయండి విత్ ఫుట్ స్టూల్. వీటి ప్రైసింగ్ వచ్చేసి ఒక్కొక్కటి 30,000 అలా ఉంటుంది. బట్ ఈ మధ్య ఇవి ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. అండ్ ఐకియాలో అయితే ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. వీటిలో మస్టర్డ్ ఎల్లో ఉంటుంది, భలే ఉంటుంది అసలు. అండ్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇవి కూడా అటు ఇటు చూసి ఆల్మోస్ట్ సోఫా అంత కాస్ట్ అవుతాయి. బట్ ఇంటీరియర్స్కి ఈ మధ్య చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అందరూ. సో అందుకనే ఒక సోఫాతో పాటు ఒక చైర్ కూడా వేస్తున్నారు. ఇది చూడండి, చైరే 30,000. ఇంకా ఎంత లేదన్నా ఈ ఫుడ్ స్టూల్ వచ్చేసి 10,000 or 15,000 ఉంటుంది. సో ఆల్మోస్ట్ సోఫా ప్రైస్ పడిపోతుంది. అండ్ ఇంకా ఇలాంటి చైర్స్ అయితే ఎన్ని ఉన్నాయో. సో వీటిలో ఒకవేళ కుషన్ ఉందనుకోండి, ఆ కుషన్కి మనం సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఇది 18,000 అనమాట. బాగుంది ఇది, ఏదైనా రీడింగ్ రూమ్లో వేసుకోవడానికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నీ చూపించేస్తాను, చూసేయండి.
ఇప్పుడు కనిపించే బ్రౌన్ కలర్ చైర్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నా ఫేవరెట్ అండి, ఇది నాకు భలే నచ్చింది. అసలు ఐ వాంటెడ్ టు టెల్ యూ, అంటే అసలు అది వేస్తే ఇంటికి ఎంత రిచ్ లుక్ వస్తుంది కదా. సో రిచ్ లుక్ రావాలి అంటే మనం మంచి మంచి పీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి అని ఏం లేదు. సో ఇవన్నీ కూడా చైర్స్ అన్నమాట. ఇక్కడ చైర్స్కి అయితే అసలు వంక పెట్టడానికే లేదండి, క్వాలిటీ కూడా బాగుంటాయి, డిజైన్ అంతా కూడా బాగుంటుంది. నేను ఎందుకు వెళ్ళి చూసి కూర్చొని అప్పుడే తీసుకోండి అంటున్నానంటే, మా ఫ్రెండ్స్లోనే ఇద్దరు ముగ్గురు ఇక్కడి నుంచి సోఫాలు తీసుకున్నారనమాట. తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతగా బాగాలేదు, అందుకే నేను కూడా మీకు ముందుగానే చెప్తున్నాను. చాలా కామెంట్స్ వచ్చాయి ఈ మధ్య, సోఫాను డైనింగ్ టేబుల్ కొందాం అనుకుంటున్నాను ఐకియాలో అనేసి. వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, దగ్గరుండి కొనుక్కోండి. ఐకియాలో మిగిలినవి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం కదా అని వీటిని కూడా అలా ఆర్డర్ చేయకండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ స్టూల్స్ అండ్ స్టూల్స్, చిన్న చిన్న బెంచెస్, ఇవన్నీ అన్నమాట. చాలా క్లాసీగా ఉన్నాయండి, మంచిగా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే నాకు భలే నచ్చింది. చక్కగా ఒక షూ ర్యాక్ పక్కన వేసినా కానీ మంచి లుక్ వస్తుంది అనమాట. కలర్ఫుల్ కుషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సోఫా వచ్చేసి 1,28,000, నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఐ డోంట్ నో ఎందుకు అంత కాస్ట్ ఉందో కానీ కొన్ని అట్లా అనిపించాయన్నమాట. సో నాకు ఏదనిపిస్తే అదే చెప్తున్నాను, కొన్ని బాగా నచ్చాయి, కొన్ని ఏమో టూ కాస్ట్లీ అనిపించాయి. అలానే నాకు పక్కన కంపల్సరీగా హ్యాండ్ రెస్ట్ ఉండాలి అనిపిస్తుంది అనమాట. రిలాక్స్ అవ్వాలి అంటే హ్యాండ్ రెస్ట్ లేకుండా ఉన్న సోఫాలు అయితే నేను అంత ప్రిఫర్ చేయను. అండ్ ఇది వచ్చేసి 83,490. నేను కింద స్టోరేజ్ ఉందేమో అనేసి చూశాను, బట్ ఏం లేదు. ఒకటేంటంటే చక్కగా కిందకుంది, క్వాలిటీ బాగుంది, స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఆ పర్పస్లో అయితే దీన్ని మనం తీసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ అయితే ఏమీ లేదు, ఇలా లాంగ్ చైర్తో వచ్చింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అనమాట, 39,990. అండ్ దీంతో పాటు టూ కుషన్స్ వచ్చాయి పెద్ద పెద్దవి. ఇది నార్మలే అండి, అంత బాగా స్టైలిష్ ఏమీ కాదు. జస్ట్ సోఫా కింద నుంచి మనం లాగాల్సి ఉంటుంది బెడ్ని, బట్ ఓకే, ఇలాంటివి ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాయి. అండ్ ఇంకొక సోఫా కమ్ బెడ్ వచ్చేసి ఇదండి, 65,990, 5 ఇయర్స్ వారంటీ అనమాట. సో దీని కింద ఇలా రెండు హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని పట్టుకొని లాగాలి. యాక్చువల్గా నేను సింగిల్ హ్యాండ్తో చేయలేకపోయాను, అందుకే మీకు చూపించలేకపోయాను. కానీ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడిగేసి మొత్తం చూసి అప్పుడే తీసుకోండి. అండ్ ఇంకా ప్రైసెస్ వచ్చేసి కరెంట్ ప్రైసెస్ అండి, ఇవి ఇమీడియట్గా వెళ్తే సేమ్ ప్రైసెస్లో ఉంటాయి, లేట్ అయితే మాత్రం ప్రైస్ చేంజ్ అయిపోతుంది. అండ్ న్యూ ఇయర్లో నేను కంప్లీట్గా ఐకియా ఫర్నిచర్ మొత్తం కూడా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. నాకు అన్నిట్లో కొంచెం బాగా అనిపించింది అయితే ఇది, 54,990. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట, వెరీ నైస్ ఫ్యాబ్రిక్. ఇది దీని మీద కూడా 5 ఇయర్స్ వారంటీ ఉంది. అండ్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఉందండి, సింగిల్ హ్యాండ్తో ఈజీగా లిఫ్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కలర్ చాలా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ చాలా వాటిల్లో కూడా రెండు మూడు కలర్ ఆప్షన్స్ ఉంటున్నాయి, ఒక డార్క్ కలర్, ఒక లైట్ కలర్ అట్లా. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లాంగ్ చైర్ కూడా ఉంది, ప్లస్ ఇంకా ఇలా లాగేస్తే బెడ్ లాగా కూడా అవుతుందన్నమాట. సో ఇంకా కాఫీ టేబుల్స్ వచ్చేసి ఐకియాలో అద్భుతంగా ఉంటాయండి, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మీరు. సైడ్ టేబుల్స్ వచ్చేసి 700 నుంచే స్టార్ట్ అనమాట, చాలా బాగుంటాయి. ఈ మధ్యకాలంలో మీరు మూవీస్ అవి చూస్తున్నట్లయితే మొత్తం డెకోర్ పీసెస్ అండ్ సెంటర్ టేబుల్స్ అన్నీ కూడా ఐకియా నుంచే వేస్తున్నారు. ఇది చూడండి, 2,150 రూపీస్ మాత్రమే. లోపల కుషన్స్, థ్రోస్, మ్యాగజైన్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం చిన్నది వచ్చేసి సైడ్ టేబుల్ లాగా తీసుకోండి, సేమ్ అదే మోడల్లో పెద్దది వచ్చేసి సెంటర్ టేబుల్ లాగా తీసుకోవచ్చు. అలా చక్కగా రెండు సింక్లో ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇది మా ఇంట్లో ఉందండి, గ్లాస్ ఉంది కదా ఒక దాంట్లో ఒకటి, మా ఇంట్లో ఉన్న కాఫీ టేబుల్ ఇదే. తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దాటిపోయింది, అయినా సరే గ్లాస్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు, సూపర్గా ఉంది, ఇప్పటివరకు కూడా బాగా పనిచేస్తుంది. అంటే చూడడానికి డెలికేట్గా ఉంటాయి అనుకుంటాం కదా, బట్ బాగా పనిచేస్తున్నాయి. ఇది వచ్చేసి 1790 అండి, బేసిక్, ఇంతకు ముందు పాతకాలంలో ఉండేది కదా టీపై, అలా బేసిక్గా ఉండేది. 1790కే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇంకా సైడ్ టేబుల్స్ అనమాట, వీటి మీద ఉన్న ప్లేట్ ఉంది కదా దాన్ని మనం ట్రే లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. యాక్చువల్గా చాలా
కొత్త మోడల్స్ కూడా కనిపించాయి. అలానే లేఅవుట్ అంతా కూడా డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ సోఫాలు ఉండేవి, సో చేంజ్ చేశారు. సోఫాల ప్లేస్లో కాఫీ టేబుల్స్, కాఫీ టేబుల్స్ ప్లేస్లో సోఫాలు పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. నేను మళ్ళీ డీప్గా మొత్తం ఫర్నిచర్ వీడియో చేసినప్పుడు అందులో డైనింగ్ టేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో డెఫినెట్గా ఒకసారి ఐకియా వెళ్ళండి, టైం తీసుకొని. మీరు కొన్నా కొనకపోయినా కానీ మోడల్స్ ఊరికి చూడండి, మీకు చాలా మంచి ఐడియా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ మీద కూడా మంచి ఐడియా వస్తుంది. సో అదండి ఐకియాలో ఉన్న సోఫాస్ అండ్ కాఫీ టేబుల్ కలెక్షన్. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒక లైక్ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక షాప్కి వెళ్ళి సింగిల్ హ్యాండ్తో వీడియో తీసుకుంటూ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ అది గుర్తుపెట్టుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కూడా కొంచెం హార్డ్ వర్క్తో కూడుకుందనమాట. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. బాయ్.